హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ విలేషకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ విలేష్ షో. నా పేరు నాగేశ్ రెడ్డి. ఈరోజు వీడియో చేయడానికి ఒక విశిష్టత ఉంది. సో మన ఛానల్ ఒక సంవత్సరం దాటడంతో పాటు 5,000 మంది సబ్స్క్రైబర్స్ని కూడా దాటిపోయింది. సో వినడానికి చాలా హ్యాపీగా ఉంది, కానీ దీని వెనక చాలా కృషి ఉంది, ఎంతోమంది సహకారం కూడా ఉంది, ఎన్నో నిద్రలేని రాత్రులు, అంతకంటే మించి నా జాబ్ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటికప్పటికీ ఒకటే తేడా ఏంటంటే, ఏదైనా చూస్తే టకన్ ఫోటో తీసి ఫేస్బుక్లో రాసి పెట్టేవాన్ని. ఇప్పుడున్న టెక్నాలజీ, జియో వచ్చిన తర్వాత ఇంకా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ కంటే వీడియోస్ను ఎక్కువగా చూడడం మొదలుపెట్టారు. సో మనం ఎందుకు ఆ టార్గెట్ రీచ్ కాకూడదు అనుకున్నాను. అట్లా ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు మై విలేజ్ షో ఒక వీడియో చూశాను. మై విలేజ్ సంబంధించి శ్రీకాంత్ అన్నకు సంబంధించింది. సో అన్న ఎట్లా చేస్తున్నారు, ఏంటి, ఏ విధంగా వాళ్ళు స్టార్టింగ్ ఎట్లా వీడియో తీశారు, ఎట్లా దాన్ని ఇంప్రూవ్ చేశారు, ఎట్లా ఆ స్టేజ్కి రాగలిగారు. ఒక చిన్న విలేజ్, లంబాడిపల్లి అనేటువంటి ఒక చిన్న విలేజ్లో వాళ్ళు ఆ ఒక్క విలేజ్ని బేస్ చేసుకొని అంత బాగా తీయగలుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించిన కష్టాలని, వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సో మనం ఎందుకు చేయకూడదు ఇట్లా, అంటే ఓన్లీ ఫేస్బుక్లో రాయడం వలన చాలామంది చేరువు కాలేకపోతున్నావు, ఆ విషయం కూడా చాలామంది తొందరగా వెళ్ళలేకపోతుంది అనే ఉద్దేశంతో ఆ అన్నను, శ్రీకాంత్ అన్నను స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క రాయలసీమ విలేజ్ షోని వాళ్ళ మై విలేజ్ షోకి ఈక్వల్గా ఉన్నట్లు, మన ప్రాంతానికి సంబంధించి మనం కూడా ఎందుకు ఎస్టాబ్లిష్ కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క రాయలసీమ విలేజ్ షోను స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 30th ఏమో క్రియేట్ చేశాం, కానీ అసలు క్రియేట్ చేసాం కానీ ప్రసాద్ అనే నా ఫ్రెండ్ క్రియేట్ చేసి ఇచ్చారు. సో దీన్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా తీయాలి ఏం తెలియదు. మన దగ్గర కెమెరా లేదు, ఏమి లేదు. ఎందుకో మా అదృష్టం దురదృష్టం, కానీ అందుకంటే ముందే 1+3T మొబైల్ కొన్నాను. సో దాంతో అట్లా అట్లా వీడియోస్ తీసేవాడిని. సో చూద్దాం మనం కూడా ఏం ఎడిటింగ్ అది ఏం లేకుండా. ఒకసారి మా ఊర్లో ఏదో జరిగితే, పిల్ల పండుగ ఏమో జరిగితే అట్లే పెట్టేశాను. సో బాగా చూడడం మొదలుపెట్టారు. దాని తర్వాత మా ఊరికి సంబంధించిన డ్యాము అట్లా కొంచెం నేర్చుకున్నాను. అంటే ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఏంటి, ఒక యాప్ ద్వారా, అంటే ఒక కైన్ మాస్టర్ అనే యాప్లోనే నేను ఎడిటింగ్ చేస్తాను. సో ఫోన్లోనే అప్లోడ్ చేస్తాను, ఫోన్లోనే వీడియో చేస్తాను, ఫోన్లో ఎడిటింగ్ చేస్తాను, అంతా ఫోనే, వేరేది ఏం లేదు. తర్వాత ఒక ఎన్ఆర్ఐ నాని అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ నాకు ఒక మైక్ స్పాన్సర్ చేశారు, కానీ పెద్ద యూజ్ చేసింది లేదు, ఎందుకంటే నాకు టైం కుదరట్లేదు. నేను ఎట్లా అంటే గ్రేట్ ఆంధ్రాలో జాబ్ చేస్తాను. మా డ్యూటీ ఎట్లుంటాయంటే ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు ఉంటాయి. ఒక పండగ కానీ, ఆదివారాలు కానీ, శనివారాలు కానీ ఏమి ఉండవు. పొరపాటున పడ ఊరికి వెళ్ళినా సరే మా పని మేము చేసుకోవాల్సిందే. ఆ ఉన్న అతి కొద్ది టైంలోనే నేను దొరికిన సమాచారం మేరకు ఎక్కువ తీస్తుంటాను. చాలామంది అంటారు ఎక్కువ మీ కడప వీడియోస్ తీస్తున్నారు, మీతాటి తీయట్లేదు ఏంటి అనేది. సో దానికి కారణం ఇదే, నాకు టైం ఉండదు. బేసికల్గా ఏంటంటే ఈ ఛానల్ క్రియేట్ చేసింది మెయిన్గా డబ్బు కోసం కాదు, కేవలం మా ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా మా ప్రాంతం యొక్క వ్యక్తుల గురించి, వ్యక్తుల గొప్పతనాన్ని, ఒక పూర్వానికి సంబంధించినటువంటి విషయాల్ని నేటి తరానికి అందించడం యొక్క ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాము. అందుకే నేను మానిటైజేషన్ కానీ అదేమీ అప్లై చేయలేదు. మొన్న ఎప్పుడు అప్లై చేస్తే రిజెక్ట్ చేశాడు. సో దేని చేశాడో తెలియదు, సాగుతూ ఉంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఈ యొక్క చాలామంది చూస్తున్నారు, అంటే మనల్ని ఎక్స్ట్రావైజ్ చేసి మనం తీసేటువంటి సమాచారాన్ని చూస్తున్నారు. నేను మొదట్లో అనుకున్నాను ఏంది 10 మంది కూర్చోలేదు, ఎవరు రావట్లేదు, ఏంది తీయడం వల్ల మనకు టైం వేస్ట్ ఇదంతా అని. కానీ రాగా స్టార్టింగ్లో ఎవరైతే నన్ను అన్నారు ఏంది తలనొప్పి వ్యవహారాలు, ఊరికే హాయిగా ఉద్యోగం చేసుకునే వారు చేసుకో, ఈ పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ తీసుకుంటా అని. కానీ తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేసి చాలా మంచిగా తీస్తున్న వీడియోస్ చాలామంది చూస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో దాంతోనే ఇంకా మంచిగా తీయాలి అని చాలా నేర్చుకున్నాను నేను. అదంతా కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఎంతో టైం నేను యూట్యూబ్ స్పెండ్ చేశాను, అంటే ఎవరు ఎట్లా చేస్తున్నారు ఏంటి. నాకు అసలు యూట్యూబ్ గురించి ఒక చిన్న ఐడియా కూడా లేదు. కేవలం మై విలేజ్ శ్రీకాంత్ అన్న వీడియోస్ చూసే నేర్చుకున్నాను. దాని తర్వాత ఎట్లా చేయొచ్చు, ఏంటి, ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎట్లా దాంట్లో థంబ్స్ పెట్టాలి అని నాకు ఫోటోషాప్ అదంతా కూడా వచ్చేది కాదు. నా కొలీగ్ మధు హెల్ప్ చేశాడు. సో ఎట్లా థంబ్ క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా ఏంటి అనేది. సో దాని ద్వారా కొంచెం నేర్చుకున్నాను. మెయిన్గా ఏంటంటే నాకు ఈ యొక్క వీడియోస్ వల్లనే నా జాబ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మా ఎండి గారు కోప్పడుతున్నారు చాలా మటుకు. అంటే వాళ్ళు కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ వర్క్కి ఏమైనా డిస్టర్బ్ చేస్తామనేటువంటి ఉద్దేశం కూడా కావచ్చు. కానీ మేమైతే ఏనాడు వర్క్ వర్కే,
ఇది ఇదే ఎందుకంటే ఇది మనకి ఫుల్ టైం కాదు, ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో, మన ప్రాంతం గురించి ఎక్స్ట్రా విజిట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఉన్న అతి కొద్ది సమయాన్ని కూడా దీనికి స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది జూన్ 24th. మీకు చాలా మంది వీడియోస్ కూడా చూస్తుంటే తెలిసి ఉంటుంది, నాకు చాలా తక్కువ టైమే మ్యారేజ్ అయింది, అయినా కూడా ఉన్న కొద్ది సమయాన్ని ఈ వీడియోస్కి కేటాయిస్తూ ఉంటాను. సో లక్కీగా ఏంటంటే నా మరదలే కాబట్టి వైఫ్ ఏమీ అర్థం చేసుకోలేదు, ఇంకొక అమ్మాయి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే కంటిన్యూ ల్యాప్టాప్, ఆ ల్యాప్టాప్ నుంచి గ్యాప్ దొరికితే మళ్ళీ ఫోను, ఎప్పుడైనా ఊరికెళ్తే పండగకి ఊరికెళ్ళినా కూడా ఆ ఉండే 2 డేసే, ఆ 2 డేస్లో కూడా నా వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఆ కొద్ది టైంలోనే మళ్ళీ వీడియోస్కి వెళ్ళిపోతాను. సో లక్కీగా ఏమనరు, ఎందుకంటే చిన్నప్పుడు తెలిసిన అమ్మాయి, తెలిసిన ఫ్యామిలీ కాబట్టి అదో అదృష్టం అనుకోవాలి. మెయిన్గా దీన్ని అంటే ఇంత తొందరగా రీచ్ అవుతాం, 5000 మెంబర్స్కి మేము రీచ్ అవుతాం, ఎంతోమంది చూస్తారనే ఉద్దేశం లేదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వ్యూస్ రావాలి, చూడాలనేటువంటి ఉంది, ఎందుకంటే మనం తీస్తున్న దానికి సాటిస్ఫై కావాలంటే చూస్తూ ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే ఇంకొంచెం మంచిగా తీయాలనే భావన మనకు కలుగుతుంది. సో చాలామంది నాకు అప్రిషన్ ఏంటంటే, ఒక అమ్మాయి రీసెంట్గా నేను సుప్రజ అనే ఒక అమ్మాయి బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించిన వీడియో చేశాను, దాన్ని ఎంతలా చూశారంటే జనాలు నేను నమ్మలేకపోయాను. తెల్లవారేసరికి 30-40 వేలు పోయినారు ఏంటి అని చూస్తే వాళ్ళు వాళ్ళే షేర్ చేసుకొని, ఆ అమ్మాయి ఎట్లా చెప్పింది, ఏంటి, ఎంత కష్టపడింది. సో అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి అమ్మాయి సుప్రజ ఒక వీడియో ఈ యొక్క ఛానల్ దిశనే మార్చేసింది. ఎందుకంటే ఎక్కడెక్కడ లారీ డ్రైవర్లు, స్కూల్ డ్రైవర్లు కూడా మా బాబాయ్ చెప్పాడు నంద్యాలలో, అరే నేను పార్క్కి వెళ్ళింటే నువ్వు తీసిన వీడియో చూస్తున్నారా అమ్మాయి, ఇట్లాంటి కూతురు నాకు ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పారు. సో ఎంత ఇన్స్పైర్ అయిందంటే ఒక చిన్న వీడియో ఎంతమందికి మార్పు తెచ్చింది, మార్పు తెస్తుంది కూడా. సో నాకు కొన్ని వీడియోస్ వల్లనే తెలిసింది, ఎందుకంటే జీవితంలో కొంతమంది వ్యక్తులను చూస్తామనేటువంటి వారు కూడా ఉండరు. సో అట్లాంటి వ్యక్తులు నేను చూపించాను, ముఖ్యంగా మన కొత్తపల్లి కృష్ణారెడ్డి సార్ గారు కూడా, వాళ్ళ సంబంధించిన స్టూడెంట్స్ ఎంతోమంది నాకు కాల్ చేశారు, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడ వాళ్ళు, బ్రదర్ మేము జీవితంలో ఆ మహాత్ముని చూస్తామనుకోలేదు, ఆ మహాత్ము యొక్క వర్డ్స్ని మేము వింటామనుకోలేదు, అతన్ని చూపించారే కాదు ఆయన యొక్క మంచి సందేశాలని మేము వినేలాగా చేశారని చాలామంది ఫోన్ చేశారు. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి ఒక వీడియోకి, మనం పడుతున్న కష్టం అంతా అది పోతుంది ఆ వీడియోలు. ఇంకోటి ఏంటంటే, సో అంటే దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది వచ్చారు, రాయలసీమలో షోని ఇన్స్పైర్గా తీసుకున్నప్పుడు కొంతమంది వీడియోస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, నాకు కూడా చెప్తూ ఉంటారు, ఒక రకంగా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే, కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఎవరైనా సరే ఫుల్ టైం యూట్యూబర్గా ఉండడానికి మాత్రం ప్రయత్నించకండి, ఎందుకంటే జాబ్ అనేది మొదటి ఇంపార్టెంట్. ఇది ఊరికే ఒక పార్ట్ టైం లాగా కానీ ఫుల్ టైం యూట్యూబర్స్ ఎప్పటికీ పనికిరాదు, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ చేసింది, ఏదైనా చిన్న కంటెంట్ వాడుకున్నా కూడా స్ట్రైక్ వేసేస్తుంది, కాపీరైట్ చేసేస్తుంది, యాడ్స్ ఇవ్వదు, ప్రతి స్ట్రిక్ట్ అయిపోయింది యూట్యూబ్లో. సో దీన్ని బేస్ చేసుకుని దీంట్లోనే డబ్బులు వచ్చేస్తే ఓ బోర్డు సంపాదిస్తారు అని అంత ఏం లేదు, ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఇంకా కష్టం, పాత వాళ్ళు ఏదో నడిచిపోతుంది, వాళ్ళు కూడా ఇప్పుడు కష్టమైపోయింది. ఎందుకంటే జియో వచ్చిన తర్వాత చూస్తున్నారు తప్ప ఆదాయం లేదు యూట్యూబ్ కూడా, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వెళ్ళిపోయాయి యూట్యూబ్ నుంచి. సో దానికోసం ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ చేశారు, చాలామందికి యాడ్స్ కూడా అవైలబుల్ చేయట్లేదు. సో దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా సరే ఇన్స్పైర్గా రావచ్చు, మీ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ కానీ, అసలు దీన్నే ఫుల్ టైమ్గా ఎప్పుడు రాకండి. నేను మెయిన్ సలహా అదే, ఎవరైనా సరే మీ టాలెంట్ని నిరూపించుకునే ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ మాత్రమే, కానీ ఇదే జీవితం కాదు, ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మాత్రమే మీరు దీంట్లోకి రావడానికి ప్రయత్నించండి. అలాగే శ్రీకాంత్ అన్న కూడా నేను చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎవరికో తెలియని అనామకుని ఈరోజు ప్రపంచం చూస్తున్నారంటే దానికి కారణం ఒక శ్రీకాంత్ అన్న మాత్రమే. ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకొని నేను దీన్ని స్టార్ట్ చేశాను, రాయలసీమ విలేజ్ షో అన్నది. ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క కష్టాలు, మన యొక్క పాత స్మృతులు, పండుగలు, మన యొక్క సంస్కృతి టోటల్గా, రాయలసీమ సంబంధించిన వ్యక్తులు, సంస్కృతిని మొత్తం కూడా తీసి ప్రపంచానికి తెలియాలి, తర్వాత తరానికి కూడా దీని ఒక ఐకాన్గా ఉంచాలి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు, నేను చాలామంది చూశాను. రీసెంట్గా నేను నవ్వుకున్నది ఏంటంటే, ఒక అబ్బాయి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న అబ్బాయి అక్కడ వెళ్తున్నది ఏంటంటే డాగ్ అన్నారు.
కాదురా కుక్ అంటే లేదు డాగ్ అంతే, అంటే ఏది చెప్తే అది మైండ్లో అలాగే ఉంటుంది తప్ప దాని యొక్క జ్ఞాపకాలు కానీ అసలు వేరే వస్తువులు, అంటే వ్యవసాయం ఎట్లా ఉంటుంది, దాని సామాన్లు ఏంటి, పరిముట్లు ఏంటి, గొర్రు నాగలి పట్టకార చేస్తాడు మోగుతాడు ఇట్లావన్నీ ఏం తెలియదు ఇప్పటి తరానికి. అసలు ఆ వస్తువులు కూడా ఏమైపోయాయో తెలియదు. అక్కడక్కడ నేను వెతుకుతూ ఉంటే, కొన్ని పాత ఇల్లు వెతుకుతూ ఉంటే అక్కడ ఉంటే దాన్ని తీసుకుంటూ ఉన్నాను. సో దాన్ని అందించడమే ఈ యొక్క రాయలసీమ విలేజ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే చాలామందికి ఇది ఏదో అనిపించుండొచ్చు, ఏదో తీస్తున్నాడు ఏదో పోతుంది అని చాలామంది అన్నారు కూడా, ఏందా పిచ్చి పిచ్చి కానీ. కానీ ఏంటంటే ఇప్పుడిప్పుడే జనాలకి రీచ్ అవుతున్నాం, ఎందుకంటే పెద్ద పెద్ద కామెడీ ఛానల్సే 5000 సబ్స్క్రైబర్ దాదాపు చాలా టైం పట్టింది. ఎందుకో, ఎందుకంటే నా మిత్రులు బాన్ బక్రాస్ టీం ఉంది ప్రొడ్యూటర్ వాళ్ళది, రాయలసీమ స్లాంగ్తో మంచి కామెడీ సీన్స్ వీడియోస్ తీస్తారు. అయినా సరే వాళ్ళకు ఒక 5000 దాటడానికి చాలా టైం పట్టింది, రీసెంట్గానే వాళ్ళు రీచ్ అయ్యారు. కానీ మనం ఇంత తొందరగా అంటే బోర్ వీడియోస్ కదా, ఏం పెద్ద ఉండదు, ఏదో చూపిస్తే ఏదో ప్రదేశం వెళ్ళేటి పాత ఇల్లు ఇవే చూపిస్తాం, చాలా బోర్గా ఉంటాయి, ఎవరు చూస్తారులే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారులే అనుకొని నేను తీసేవాని. కానీ ఇంత మందికి రీచ్ అవుతుంది, ఇంత కాంప్లిమెంట్స్ వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడో ఉన్న మాది పైడిపాలెం గ్రామం, పులివెందుల దగ్గర సింహాద్రి మండలం పైడిపాలెం, చాలా మారుమూల ఉండేది మా ఊరు. బస్ సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉండేది అప్పుడు. తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అక్కడ మా ఊరిని మొత్తం డ్యామ్లోకి తీసుకొని మేము బయట కట్టుకున్నాం, మెయిన్లోకి వచ్చాము. ఇప్పుడు మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాము. సో ఎవరికి తెలియని ఊరిని కూడా మేము ప్రపంచానికి తెలియజేశాము. అలాగే చాలామంది ఇళ్లను, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను కూడా పరిచయం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా, నాకు టైం ఉండదు బేసికల్గా, ఉన్న ఒకటే ఒకరోజు అంటే సండే రోజు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా ఊరికి వస్తే ఆ 2 డేస్లోనే నేను ఫ్యామిలీకి కేటాయించాలి, వైఫ్కి, తర్వాత ఇది చాలా కష్టంతో కూడుకునేది. ఇక్కడ నుంచి వీడియోస్ కూడా చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే ఎప్పుడో టైం ఉన్నప్పుడు మాత్రమే తీయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే నాకు ఈ యొక్క వీడియోస్ వల్లనే నా జాబ్ కూడా ప్రాబ్లం అవుతుంది చాలా. ఎందుకంటే ముందు ఇది ముఖ్యం, మనకు అన్నం పెట్టే సంస్థకు పూర్తి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసినప్పుడే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు, ఇంకా ఏమన్నా సాయం చేయడానికి కూడా పూరుకుంటారు. కానీ దానికి ఏదో అంటే దాన్ని సైడ్ వేసేసి దీన్ని చేయాలనే ఉద్దేశం నాది కాదు. ముందు ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ముందు మనకు అన్నం పెడుతున్న సంస్థే మనకు ముఖ్యం, తర్వాత మిగతావన్నీ. సో దాన్ని బేస్ చేసుకునే నేను ఈ ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. బేసికల్గా కంటిన్యూ చాలామంది అడుగుతారు ఏంటి రావట్లేదు ఈ మధ్య వీడియోస్ ఎక్కువ అని, దాని కారణం ఇదే. నాకు ముందుగా టైం ఉండట్లేదు. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను ఈ ఛానల్లో ఈ ఛానల్కి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే లక్ష్యంగా రావచ్చు. నేను వీటికి సంబంధించిన ఏమైనా సరే నేను ఇస్తాను, నా సపోర్ట్ వరకు నేను ఉంటాను, మీ సపోర్ట్ ఇస్తే నో ప్రాబ్లం. ఏమైనా సరే అంటే మీకు సంబంధించిన మీ ప్రాంతాలకు సంబంధించిన ఏమైనా సరే ఎక్స్ట్రా బిజ్ చేయాలి, మీరు ఎలివేట్ కావాలి బయట ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశం ఎవరైనా ఉంటే నాకు సపోర్ట్ ఇస్తే నో ప్రాబ్లం, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అది ఏ రకంగా కానీ, ఆర్థికంగా కానీ, మీ సపోర్టింగ్ కానీ, ఏవైనా సరే. సపోజ్ నాకు ఒక మైక్ లేదు అంటే ఒక ఎన్ఆర్ఐ గారు ఇచ్చి పంపించారు, అలాగే ఇంకొక కెమెరా కూడా ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకా చూద్దాం, మనకి ఇచ్చేది ఎక్కువ, మనం డిమాండ్ చేసేది అంత ఏమి ఉండదు. ఏమైనా ఇట్లా ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కన్నా, అంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే చేయొచ్చు. ఎందుకంటే నేను తీసేది అంతా మొబైల్తోనే, ఏది కెమెరాలు అవంతా ఏమి ఉండవు. చిన్న చిన్న ఏమైనా మైక్స్ అట్లా కావాల్సిన నేను తీసుకున్నాను, 1000-1500 అట్లా పెట్టి. చాలా మటుకు ఏం సెటప్ అంతా ఏం ఉండదు మన దగ్గర, వెనకల ఎక్కడుండదు అట్లా చూపించేస్తాను. ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా నాకు లేదు, ల్యాప్టాప్ ఎడిటింగ్ కానీ అదంతా ఏమి రాదు. మెల్లగా యాప్లో నేర్చుకొని దాన్ని మెల్లమెల్లగా రన్ చేస్తూ ఉన్నాను. ఇంత తొందరలో మనకు 5000 మంది సబ్స్క్రైబర్స్తో పాటు 552000 చిల్లర వ్యూస్ ఉన్నారు. ఎందుకంటే అంతమంది చూశారు అంటే నిజంగా నాకే నమ్మబుద్ధి కావట్లేదు. రోజుకు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు మన వీడియోస్ని, అంటే ఏముందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే బోర్ వీడియోస్ కదా, కామెడీ అదంతా ఉండదు. దాంతో ఏంటంటే జియో వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది, జనాల్లో మార్పు వచ్చింది. ఒకందుకు అది చెడు మంచి రెండు ఉన్నాయి. ఇట్లా మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ యొక్క భావాలని బయటికి చెప్పుకునే అవకాశం కేవలం జియో వల్లనే వచ్చింది. అప్పుడు ఒకప్పుడు ఒక జీబీ నెట్ వేసుకుంటే 300 చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసేవాడే లేడు, ఫోను అసలు మాట్లాడకుండా గమ్ము ఉండేది లేదు. కంటిన్యూ దాన్ని పిల్లలైనా పెద్దలైనా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, అంటే దీని వెనక చాలామంది సపోర్ట్ చేశారు స్టార్టింగ్లో కూడా. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే నాకు ప్రాబ్లం
కెమెరా పట్ మొబైల్ ఆపరేట్ చేసే ఒక వ్యక్తి కూడా దొరకడు ఇంటికి వెళ్తే నేనే చేసుకోవాలి. ఒక్కోసారి నా వైఫ్ని పిలిచుకెళ్తాను తీయడానికి రామ్మా కొంచెం దిద్దరు ఎవరు లేరు అని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎవరిని ఉండట్లేదు విలేజెస్లో పిలిచుకెళ్ళడానికి, ప్లస్ ఉన్నా కూడా బయట తరిమేస్తున్నారు, ఏ పోయి ఎక్కడ చూడ బతుకు ఊర్లో మాత్రం అస్సలు ఉండొద్దు అని. కాబట్టి నాకు ఎవరు దొరకట్లేదు. ఒకసారి నేను ఏదైనా ఊరికి వెళ్తే ఆ పర్టికులర్గా ఆ ఇంటి గురించి తీస్తే ఆ ఇంటి యజమానితోనే తీయించేవాడిని, అన్నా కొంచెం తీయండి అన్న ఈ విధంగా ఏ విధంగా తీయండి అని. సో చాలా కష్టాలు ఉన్నాయి దీని వెనక. ఊరికినే అంటే ఊరికినే ఇది చేసింది కాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎంతో టైం దీనికి స్పెండ్ చేశాను నేను. అంటే యూట్యూబ్ ఎట్లా చేస్తున్నాయి, మిగతా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి ఏంటి. అందుకే నా స్టార్టింగ్ వీడియో చూస్తే నేనే నవ్వుకుంటుంటాను, అసలు అది ఎట్లా మాట్లాడానో ఏంటో, ఏదో నోటికి వచ్చింది వాగేయడమే. అంటే ఇప్పుడు కూడా కాదనుకోండి, అది వేరే విషయం. కొంచెం కొంచెం నేర్చుకుంటాను ఫ్రెండ్స్. నాకు అంటే ఏమైనా సరే లోపాలు చెప్పిన తర్వాత నేను దాన్ని కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకు పోతున్నాను. మీరు కూడా ఏమన్నా అంటే నాకు సజెషన్స్ అంతా ఏమి ఇవ్వాలంటే కింద కామెంట్స్లో ఇవ్వచ్చు, అట్లాంటి ప్రాబ్లం లేదు, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. చాలామంది అంటే ఏంటంటే నా స్వభావం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక సంఘటన చూస్తే అది ఎట్లా ఒకట్లా తెలియాలి, వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం నాది. సో దాంతోనే ఎక్కువ నేను దీని మీద ఫోకస్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే మనం చేయలేము, చేయకపోవచ్చు, ఇంకొకరు ద్వారా చేయించగలిగే లాగా క్రియేట్ చేయడం అది ముఖ్యం. ఇదంతా నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. మా అమ్మ కూడా అంతే, ఏదైనా అవసరం వచ్చిందనుకో మాకేం ఉండేది కదా డబ్బులు అప్పుడు, మేము చాలా చాలా పేదగా ఉండేవాళ్ళం తోటలో ఎక్కడో. అదంత పెద్ద స్టోరీ, ఒకసారి నా ఫ్యామిలీ వీడియో కూడా పెట్టాను చూడొచ్చు, ఇలా ఫస్ట్లో ఉంటుంది ఎట్లా మేము ఎట్లా వచ్చాము ఏంటన్నది. మా అమ్మగారు ఎట్లా అంటే మా దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎవరికైనా అవసరం ఉందనుకో వేరే చోట అప్పు తెచ్చి వాళ్ళకి ఇచ్చేది, అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చగలిగేది ఏదో ఒక విధంగా. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన తర్వాత అట్లా ఇచ్చేది, అంటే మన దగ్గర లేకపోయినా అతి అవసరాలకి వేరే వాళ్ళ ద్వారా సహాయం చేయించడం కూడా ఒక గొప్ప విషయం అది కూడా. సో దాన్నే నేను ఈ విధంగా చేస్తున్నాను. సంతోషం ఏంటంటే నేను మొన్న మా ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయింది రాయలసీమ విద్యార్థి వాళ్ళు సంబంధించి ఒక వీడియో చేసి పెడితే చాలామంది స్పందించారు, చాలామంది ఫోన్ చేశారు, చాలామంది డబ్బులు పంపించారు. ఇప్పట్లో కూడా ఇది ఒక చిన్న వీడియోకి అది నిజమా కాదా అని నమ్మకుండా ఇంత డబ్బులు పంపిస్తున్నారు అంటే అసలు ఆశ్చర్యం. అంటే ఇంకా మానవత్వం అనేది నిలిచి ఉంది ఇప్పుడున్న ప్రజల్లో కూడా. అలాగే అంటే మంచి 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 వ్యక్తులు, మంచి మంచి ఒక జీవన విధానం ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి కింద, ఇట్లా వచ్చి పలాని వాళ్ళు పలాని విధంగా ఉన్నారు, సో వీళ్ళని ఇంటర్వ్యూ చేయండి అంటే కంటిన్యూ చేయలేము కానీ టైం ఉన్నప్పుడు నేను వస్తూ ఉంటాను అక్కడికి. అంటే ఏదైనా చెప్తే ఒకవేళ మంచిగా నేను ఎంక్వైరీ చేసుకుంటాను, ఎంక్వైరీ చేసుకుని అది నిజమా కాదు నిజమని తెలుసు. ఎందుకంటే నాకు ఉన్నదే తక్కువ టైము, ఆ తక్కువ టైంలో కూడా ఈ విధంగా ఏదైనా ఒకరోజు కూడా పోతే నాకు చాలా కష్టం అయిపోతుంది. వేరే వీడియోస్ ఉన్నా వేరే టైం ఉంటుంది, కాబట్టి జెన్యున్గా ఉంటే రియల్గా ఉంటే ఎవరైనా చెప్పండి, నేను అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి కానీ ప్రయత్నిస్తాను. లేదు అంటే మీరే ఒక వీడియో తీసి చేసి పంపించవచ్చు. టెలిగ్రామ్లో అయితే చాలా నీట్గా వస్తుంది, నా నెంబర్ చెప్తాను టెలిగ్రామ్ నెంబరు, దాంట్లో మీరు పంపించే కింద డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది టెలిగ్రామ్ సంబంధించింది. టెలిగ్రామ్ చాలా నీట్గా వస్తుంది, ఒకవేళ దాని తెలియని వాళ్ళు వాట్సాప్ కూడా పంపించవచ్చు, నేను పెడతాను. అలాగే చాలామంది వీడియోస్ కూడా నేను పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా చాలా మాట్లాడాలింది కానీ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, బోర్గా కూడా ఫీల్ అవుతారు. దయచేసి ఏమనుకోండి, ఎందుకంటే దీని వెనుక ఉన్న కష్టాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో తెలియదు అందుకోసమే ఎక్కువ చెప్పాను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. మాకు ఇట్లాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా కింద నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ కూడా అదే, టెలిగ్రామ్కి సంబంధించి అన్నిటికీ ఒకటే నెంబరే. సో మీరు ఏమైనా వీడియోస్ పంపిస్తూ మాకు సపోర్ట్ ఇవ్వచ్చు, మీకు సంబంధించిన ఏమైనా సరే పంపించండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను, అంటే ఎక్కువ వీడియోస్ తీయలేను కానీ మ్యాక్సిమం ఉన్న టైంలో మన రాయలసీమ సంబంధించిన ఎక్స్ట్రాస్ అంటే ప్రపంచాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను టైంలో ఉన్నంత వరకు. ఎందుకంటే నాకు ముందు జాబు తర్వాత ఇది, డబ్బు కోసం చేస్తున్నది కాదని నేను ముందే చెప్పాను. సో కేవలం ఇది ప్రపంచానికి తెలియాలి మన గురించి మనం అనే ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాను. సో మెయిన్గా ఈ యొక్క విజయానికి కారణం మొట్టమొదట శ్రీకాంత్ అన్న, అంటే మై విలేజ్ షోకి సంబంధించిన శ్రీకాంత్ అన్న అయితే, తర్వాత మీరే. ఎందుకంటే మీరు చూస్తుంటేనే మాకు ఒక ఉత్సాహం వస్తుంది మంచిగా చేయాలి అనే ఉద్దేశము. సో ఇట్లాగే మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి, మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.